ఈ రోజు మనం మంచి ఔషధ గుణాలు ఉన్న గార్డెన్ కి ఎంతో హెల్ప్ చేసే అంటే పెస్టిసైడ్ గా ఎటువంటి పెస్ట్ రాకుండా నెమటోడ్స్ గాని రూట్స్ కి అటాక్ చేసే ఎటువంటి డిసీజ్ లేకుండా ప్లాంట్స్ చాలా హెల్తీగా గ్రోత్ అయ్యే ఒక మంచి పెస్టిసైడ్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్, ఎటువంటి డిసీజులు రాకుండా ఉంటాయి. మెయిన్ ఏంటంటే సాయిల్ నుంచి, చాలా వరకు మనకి సాయిల్ నుంచి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి ప్లాంట్స్. నెమటోడ్స్లో చాలా రకాలు అటాక్ చేస్తూ ఉంటాయి, లేదంటే కొన్ని రకాల వార్మ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. ఇవేవీ లేకుండా చాలా హెల్తీగా గ్రోత్ ఉండేలాగా మనకి చాలా హెల్ప్ చేసే ఒక మంచి పెస్టిసైడ్ ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ప్లాంట్స్ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇంత వేసవిలో కూడా చాలా హెల్తీగా, ఎక్కడ చిన్న హోల్ కానీ ఆకు ముడత కానీ అసలు ఏమీ లేకుండా చాలా హెల్తీగా గ్రోత్ ఉన్నాయి ప్లాంట్స్. మనకు ఈ సీజన్లో దొరికే ఒక మంచి పెస్టిసైడ్ ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, నేను అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం గార్డెన్ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ప్లాంట్స్కి పైపైన ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, ఎన్ని స్ప్రే చేసినా, ఒక్కొక్కసారి సడన్గా మొక్కలు చనిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుందండి. అంటే సాయిల్ నుంచి కూడా ప్లాంట్స్కి కొంత హాని చేసే కొన్ని రకాలు ఉంటాయన్నమాట మట్టిలో కూడా. అవేంటంటే నెమటోడ్స్. నెమటోడ్స్లో చాలా రకాలు ఉంటాయి. నెమటోడ్స్ కానీ లేదంటే స్లగ్స్, స్నెయిల్స్ ఇట్లాంటివి సాయిల్లోనే ఉంటాయి. అలాంటి వాటి వల్ల కూడా ప్లాంట్స్కి చాలా నష్టం జరుగుతుంది. సాయిల్ పైన కూడా గాజు పురుగులు లేదంటే చీమలు ఆకులకి, మట్టిలోని ఆకులు చెట్లకి ఇట్లా పట్టేసి చీమలు ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటి వల్ల కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే ప్లాంట్స్కి నష్టం జరుగుతుంది. చాలా హెల్తీగా పెరిగే ప్లాంట్స్ కూడా అంటే సడన్గా చనిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ప్లాంట్స్ చాలా హెల్తీగా పెరగాలి అంటే ఈ సీజన్లో మాత్రమే దొరికే మీకు మంచి పెస్టిసైడ్ నేను చూపిస్తున్నాను. యాక్చువల్గా గార్డెనింగ్ అంటే అంత ఈజీ కాదండి. ఏదో ఒకటి మనం చెప్పడం వరకే ఈజీ. నేను ఇప్పుడైతే ఇది 15 డేస్ నుండి కలెక్ట్ చేస్తున్నాను. రోజుకి ఒక చిన్న బకెట్ వస్తుంది. ఈ వచ్చే వాటిని నేను ఒక గుప్పుడేసి 2 గుప్పుళ్ళు అంటే బ్యాగ్ సైజుని బట్టి అలా, ఇది మళ్ళీ మనకి 1 ఇయర్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది ప్లాంట్స్కి, మన గార్డెన్కి. సాయిల్ నుంచి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ప్లాంట్స్కి అయితే 100% ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. చూసారు కదా, ఇవి బాగా ఎండిపోయిన కానుగ చెట్టు పూలు. ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న పూలండి. మనం ఆకులైతే ఎలాగో, నేను ఆకులు కూడా మిక్స్ చేస్తూ ఉంటాను పాటింగ్ మిక్స్లోని, కిచెన్ వేస్టేజ్, కౌడంగు వీటితో పాటు ఎండిన ఆకులు వేస్తాను. ఆ ఎండిన ఆకుల్లో కంపల్సరిగా ఈ కానుగ చెట్టు ఆకులు ఉండేలాగా చూసుకుంటాను. అంటే 4-5 రకాల ఆకుల్లో ఫస్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు కానుగ చెట్టు ఆకులు. అలాగే ఈ సీజన్లో పూలు వస్తాయి దీనికి. ఈ పూలు చాలా చాలా మంచిదండి, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇట్లాగా బ్యాగ్ పైన ఒక లేయర్ లాగా సైజును బట్టి 2-3 గుప్పిళ్ళు ఇట్లా వేయడం వల్ల సాయిల్లోని ఎటువంటి ప్లాంట్స్కి హాని చేసే ఈ నెమటోడ్స్ కానీ లేదంటే స్లగ్స్ కానీ స్నెయిల్స్ కానీ ఇట్లాంటివి ఉండవు, అసలు గాజు పురుగులు కూడా ఉండవు. చూడండి, ఈ గార్డెన్లో ఎప్పుడైనా సరే మీరు హార్వెస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే స్ప్రేలు చేసినప్పుడు ఫెర్టిలైజర్స్ వేసేటప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు కదా మా ప్లాంట్స్ని. ఎక్కడ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు గాజు పురుగుల మీదనే ఒక వీడియో చేయండి, చీమలు ఎక్కువ ఉన్నాయి ఒక వీడియో చేయండి అని అడుగుతారు. అలాంటప్పుడు నాకు అసలు అవేవి ఉండవు అన్నమాట గార్డెన్లోని. వాటికి వీడియో చేయాలంటే ప్రాక్టికల్గా చూపించాలి. చూపించి వీడియో చేయాలంటే
అవి ఒక్కోసారి ఉండవు. మీరు అడిగినవన్నీ చూపించడానికి ఇక్కడ గార్డెన్లో ఏ ఉండవు. ఇక్కడ చూడండి, ప్లాంట్ చుట్టూ ఒక లేయర్ లాగా ఈ ఫ్లవర్స్ ఇట్లా వేస్తే అసలు ఇంకే ఉండవండి. ఇది చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న కానుక చెట్టు పూలు. చాలా చేదుగా ఒక వగరైన ఘాటైన వాసనతో ఉంటాయి, చాలా చేదుగా ఉంటాయి. ఇవి ఇట్లాగా స్లోగా మనం వాటర్ వేసినప్పుడు మట్టిలో కలిసిపోతాయి. ఇంక ఈ సాయిల్లో ఎటువంటివి అంటే కిచెన్ వేస్టేజ్లో మనం సాయిల్ మిక్సింగ్లో ఆకులు వేసుకుంటాము, దానివల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. పైన ఇట్లాగా ఈ సీజన్లో వచ్చే పూలు, ఈ పూల వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ప్లాంట్స్కి. ఇట్లాగ ఒక లేయర్ లాగా ప్లాంట్ చుట్టూ రూట్స్ దగ్గర అంటే మెయిన్ చెట్టు ఎక్కడైతే ఉంటుందో మొక్క, ఆ మొక్కకు దగ్గరలో వేయాలన్నమాట. ఈ నీళ్ళు వేసినప్పుడు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఒక లిక్విడ్ రూపంలో వాటర్ వేసిన ప్రతిసారి రూట్స్ దగ్గర స్లోగా వెళ్తుందన్నమాట. వెళ్ళేటప్పటికి ఇంకెటువంటివి సాయిల్ నుంచి అయితే ప్లాంట్స్కి ఎటువంటి హాని జరగకుండా చాలా హెల్తీగా గ్రోత్ ఉంటుంది, 100% పనిచేస్తుంది. నేను ఇవి 15 డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను. గార్డెన్ మొత్తం వేయాలంటే ఒక గుప్పుడేసి మరీ ఎక్కువ కూడా మనకి అన్నీ సరిపోవు. ఇట్లాగా ఒక లేయర్ లాగా బ్రింజాలు అయితే ఎటువంటి హాని జరగకుండా మొక్కలకి పుచ్చులు లేకుండా చాలా హెల్తీగా వస్తాయి. క్రీపర్ జాతికి అయితే చాలా హెల్తీగా వస్తాయి. ప్లాంట్ మధ్యలో చనిపోవడం కానీ లేదంటే గ్రోత్ ఆగిపోవడం కానీ రెడ్గా అయిపోవడం కానీ లేకుండా ఇవి స్లోగా సాయిల్లోని మెల్ట్ అవ్వడం వల్ల ఒక ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఆ ఎఫెక్టు ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇది ఒక బెస్ట్ పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఇంకా సాయిల్కి అయితే మనం ఈ సీజన్ వచ్చినప్పుడు అది ఎండలో వేసుకోవడం, బాగా డ్రై చేయడం, మళ్ళీ బ్యాగులు ఫిల్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇంక ఎవ్రీ సీజన్కి మనం ఇట్లా చేయలేం కదా, అందుకని ఈ సీజన్లోనే మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు పూత రాలే సీజన్ అన్నమాట, లాస్ట్ మంత్ వరకు ఆకు రాలే సీజను. ఆకంతా అయిపోయింది, ఇప్పుడు పూలు వస్తున్నాయి. ఈ పూలు కలెక్ట్ చేసుకొని ఇట్లాగా ఒక 2 గుప్పిళ్ళు వేయడం వల్ల మీకు ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి, 100% చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, మన గార్డెన్లోనే ఎక్కడ పెస్ట్ అనేదే ఉండదు. కానీ ఇది ప్రతిరోజు పనమ్మాయికి చెప్పి కలెక్ట్ చేసుకొని తీసుకురావాలి. ఎక్కువ చెట్లు ఉంటే మనకి చాలా వరకు దొరుకుతాయి. 1-2 చెట్లు ఉన్నప్పుడు ఆ కిందన రాలేటప్పుడు మాత్రమే మనం కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు తీసుకొచ్చి ఇలాగా కొంచెం కొంచెం ఒక్కొక్క లైన్కి వేసుకుంటూ ఉంటే ఒక 10 డేస్కో 2 వీక్స్కో మనకి గార్డెన్ మొత్తం వేసుకోగలుగుతాం. ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అంటే ఫిల్లింగ్ అప్పుడు ఆకులు వేసుకుంటున్నాము, ఇప్పుడు పూలు వేసుకుంటాము. సో నెక్స్ట్ ఇయర్ సీజన్ వరకు మనకి దీని కాయల వల్ల కూడా ఒక ఉపయోగం ఉంది. వాటిని ఎలా యూజ్ చేయాలన్నది నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. అది కూడా చాలా 100% చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక పెస్టిసైడు. సో కానుక చెట్టు వల్ల మనకు గార్డెన్కి అయితే చాలా ఉపయోగాలు ఉంటాయండి. 0 కాస్ట్లోనే మనం చాలా హెల్తీగా పెంచుకోవచ్చు, కానీ శ్రమ అయితే ఉంటుంది. ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం, మనం ఎక్కడ ఉన్నాయో వెతికి ఆ చెట్లు చూసుకొని వాటి కింద రాలే పూలు, ఆకులు రాలేటప్పుడు ఆకులు, ఇట్లా ప్రతిదీ కలెక్ట్ చేసుకోవడం అనేది కొంచెం శ్రమతో కూడిన పని. కానీ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అంటే ఆ మాత్రం తప్పదు కదా. సో చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఓకే అండి, థ్యాంక్ యూ.